గణేశాయ నమః, శ్రీ సరస్వతే నమః, శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి, స్వామి, అజ్ఞానమనే గాఢ నిద్రలో మునిగి ఉన్న నాకు ఈ గురుచరిత్ర వినిపించి మేల్కొలిపారు. దయతో అటుపై వృత్తాంతం తెలిపి ఈ జ్ఞానాన్ని దృఢం చేయండి అని ప్రార్థించాడు. సిద్ధయోగి సంతోషించి ఇలా చెప్పసాగారు, నాయన, శ్రీ గురులీలలు ఎందని చెప్పగలను, కొన్నింటిని మాత్రమే ఉదహరిస్తాను, శ్రద్ధగా విను. గంధర్వపురంలో సత్యవంతుడైన ఒక పేద బ్రాహ్మణుడు భిక్షాన్నంతో తృప్తిగా జీవిస్తుండేవాడు గాని ఎవరింటికి భోజనానికి వెళ్లేవాడు కాదు. అతడెంతో నిష్ఠతో వైదిక కర్మలన్నీ ఆచరిస్తూ తనకున్న దాంట్లోనే అతిథులను సేవిస్తూ ఉండేవాడు. ఆ కాలంలో శ్రీ గురుని మహిమవలన అతడికి ఆకర్షింపబడి వచ్చిన భక్తులు ఎందరో బ్రాహ్మణ సమారాధనలు చేస్తుండేవారు. ఈ పేద బ్రాహ్మణుడు మాత్రం వెళ్ళేవాడు కాదు. ఒక సంవత్సరం మహాలయాలలో ఒక శ్రీమంతుడు గ్రామస్తులందరినీ దంపత సహితంగా భోజనానికి ఆహ్వానించాడు. ఈ పేద బ్రాహ్మణుడు మాత్రం వెళ్ళడానికి ఒప్పుకోలేదు. అతని భార్యకు అటువంటి సమారాధనలకు వెళ్లి భోజనము, దక్షిణలు, కొత్త వస్త్రాలు, దానము తీసుకొని సుఖంగా జీవించాలి అని ఉండేది. ఆమె ఎంత చెప్పినా అతడు ఎప్పటి వలె ఈసారి కూడా ఒప్పుకోలేదు. అతనితో తననొక్కదాన్న పంపమని, లేకపోతే అతనిని కూడా రమ్మని పట్టుబట్టింది. అతడు, నేను రాను, నీకు అంత ఆశ ఉంటే నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పాడు. అప్పుడు ఆమె ఆ శ్రీమంతునితో, నేను ఒక్కదాన్నైనా భోజనానికి రావచ్చా అని అడిగింది. అతడు, దంపతులే రావాలి అన్నాడు. ఆమె నిరాశ చెంది తన భర్తపై కోపంతో శ్రీ గురుని వద్దకు వెళ్లి తన బాధనంతా వెళ్లబోసుకుని తన భర్త కూడా ఆ రోజు సమారాధనకు వెళ్లేలా ఆదేశించమని కోరింది. అందుకు శ్రీ నృసింహ సరస్వతి నవ్వి ఆమె భర్తను పిలిపించి, ద్విజోత్తమ, నా మాట విని ఈ రోజుకు నీవు సమారాధనకు వెళ్ళు, భార్య యొక్క కోరిక తీర్చడం భర్త యొక్క ధర్మం అని చెప్పారు. ఆ హితం విని ఆ విప్రుడు, స్వామి, మీ ఆజ్ఞానుసారం నా నియమం విడిచి నేడు సంతర్పణకు వెళతాను, గురువు ఆజ్ఞను ఉల్లంఘించకూడదు కదా అని చెప్పి ఆమెతో సమారాధనకు వెళ్ళాడు. ఆనాడు అతడు జీవితంలో మొదటిసారిగా ఒక సత్రం వద్ద వందలాది బ్రాహ్మణుల పంక్తిని భోజనానికి కూర్చున్నాడు. అందరూ భోజనాలకు కూర్చోగానే ఆ దంపతులిద్దరికీ అక్కడ తమ విస్తళ్లలోనూ మరికొందరి విస్తళ్లలోనూ ఉన్న అన్నాన్ని ఒక కుక్క, ఒక పంది త్రాకి అపవిత్రం చేసినట్లు దర్శనమైంది. ఆమె ఆశ్చర్యపోయి పలికించి చూడగా నిజంగానే ఒక కుక్క దడిలోంచి దూరి వచ్చి అన్నపు రాశిని ముట్టుకున్నది. వెంటనే ఒకరు దానిని తరిమివేసి వడ్డన కొనసాగిస్తున్నారు. అది ఆ బ్రాహ్మణి చూచి వెంటనే కోపంతో విస్తర ముందు నుండి లేచి అందరితో ఆ విషయం చెప్పింది. ఆమె భర్త తల బాదుకుని, బుద్ధి లేనిదానా, నీ వలన ఈ రోజు నా కర్మ ఇలా కాలింది అని చెప్పి విస్తర ముందు నుండి లేచిపోయాడు. అప్పుడు ఆమెను తీసుకుని శ్రీ గురుని వద్దకు వెళ్ళాడు. ఆయన ఆమె కేసి చూస్తూ, ఏమమ్మా, పరాన్న సుఖం అనుభవించావా, నీ కోరిక నెరవేరిందా అని అడిగి నవ్వారు. ఆమె సిగ్గుతో తల వంచుకుని, స్వామి, నా బుద్ధిహీనత వలన మా వారిని కూడా ఈ కుక్కకూటికి బలవంతాన్ని తీసుకుపోయాను, నా తప్పు ఎలాగైనా మీరే సవరించాలి అని వేడుకున్నది. ఆమె భర్త ఆమెను నిందించి తన వ్రతం భంగమైనందుకు ఎంతగానో వాపోయాడు. అప్పుడు శ్రీ గురుడు అతనిని ఊరడించి ఇలా చెప్పారు, పోనిలే, ఏమైతేనేమి, నేటితో నీ భార్య మనస్సు కుదుటపడ్డది కదా, ఆమె ఇంకెన్నడూ నేను అలా వేధించదు, ఇంత మాత్రానికే నీ కెట్టి దోషము రాదు, నీకు నియమ భంగము కాదు. ఎప్పుడైనా దేవ పితృకార్యాలలో భోక్త లభించక ఎవరికైనా కర్మానుష్ఠానానికి ఆటంకం ఏర్పడినప్పుడు దానిని రక్షించడానికి భోక్తగా వెళ్ళినందువలన ఎట్టి దోషము ఉండదు అని చెప్పారు. అప్పుడు ఆ విప్రుడు, స్వామి, ఎలాంటి భోజనం చేయవచ్చు, ఎలాంటిది చేయకూడదు, దయతో వివరించండి అని కోరాడు. శ్రీ గురుడు ఇలా చెప్పారు, గురువులు, మేనమామలు, ఆచారవంతులైన వేదవిధులు, అత్తమామలు, తోబుట్టూలు పెట్టిన భోజనం చేయవచ్చు. తల్లిదండ్రుల చేత సేవ చేయించుకునేవాడు, భార్యాబిడ్డలను ఏడిపించి పేరు కోసం దానాలు చేసేవాడు, పొగరుబోతూ తగాదాల కోరు వైశ్వదేవం చేయనివాడు, డబ్బుకు ఆశించి అపాత్రులకు మంత్రోపదేశం చేసేవాడు, క్రోధవంతుడు, భార్యను విడిచిపెట్టినవాడు, క్రూరుడు, పిసినారి, స్త్రీలోలుడు, దురాచారి, దొంగ, జోదరి, స్నానం చేయకుండానే భోజనం చేసేవాడు, భగవన్నామస్మరణ పట్ల శ్రద్ధాభక్తులు లేనివాడు, కనీసం సంధ్యావందనమైనా చేయనివాడు, డబ్బు తీసుకుని డాంబికంగా జపాలు చేసేవాడు, విశ్వాసఘాతకుడు, పక్షపాతంతో అన్యాయం పలికేవాడు,
స్వధర్మం విడిచి పరధర్మం అవలంబించేవారు. బ్రాహ్మణులను, గురువులను, సాధువులను తన ఇంటి భోజనాన్ని నిందించేవారు. తన ఇంటి కులదేవతను విడిచిన వారు దురాశాపరులు, భగవంతునికి నివేదించకుండా భోజనం చేసేవారు. ఇలాంటి వారి భోజనం తిన్నవారు పతితులు అవుతారు. కూతుర్ని, అల్లుణ్ణి బాధించే వారికి మరుజన్మలో బిడ్డలు కలగరు. కేవలం అద్వైతం చెప్పి దేవ పూజ చేయనివాడు, పొట్టకూటి కోసం కపటంగా ప్రవర్తించేవాడు, పెట్టిన భోజనం వలన మరుజన్మలో గుడ్డితనము, అల్పాయుష్షు లేక చెవుడు కలుగుతాయి. నిత్యము ఇతరుల ఇంట్లో భోజనేసేవారి పుణ్యం అంతా నశించి వారి పాపం అంతా సంక్రమిస్తుంది. పూర్ణిమ అమావాస్యలలో పరుల ఇంట భోజనం చేస్తే మాసమార్జించిన పుణ్యఫలం నశిస్తుంది. సాటి వారికి కర్మానుష్ఠానంలో లోపం తీర్చడానికి తప్ప ఇతరుల ఇంటికి భోజనానికి వెళ్ళకూడదు. అలా చేసిన దోషం గాయత్రి జపంతో తొలగుతుంది. సేవకుల ద్వారా ఆహ్వానం పంపిన వారి ఇంటికి కూడా వెళ్ళకూడదు. మనుమడు పుట్టేదాకా అల్లుని ఇంట్లో కూడా భోజనం చేయకూడదు. గోవు, భూమి, బాణం తీసుకోవడం కూడా అంత చెడ్డవి కాదు, కానీ గ్రహణ సమయంలోనూ, సూతకమప్పుడు, పుణ్యతీర్థాలలోనూ దానాలు తీసుకుంటే దోషం వస్తుంది. ఇటువంటి అనుచిత భోజనం చేయకుండా స్వధర్మం ఆచరించే వారికి దైన్యం ఎన్నటికీ రాదు. దేవతలు, సిద్ధులు, కామధేనువు కూడా వారిని సేవిస్తూ ఉంటాయి. అప్పుడు ఆ విప్రుడు నమస్కరించి, స్వామి, స్వధర్మం అంటే ఎలాంటిదో కొంచెం వివరించండి అని ప్రార్థించాడు. స్వామి ఇలా చెప్పారు, నాయన, పూర్వం ఒకప్పుడు నైమిషారణ్యంలో పరాశర మహర్షిని మునులు ఇలా కోరారు, మునీంద్ర, స్వధర్మానుష్ఠానంలో మాకు అడుగడుగునా సందేహాలు కలుగుతున్నాయి. ఆచారము, మంత్రము గురువు నుండి తప్ప తెలుసుకోకూడదంటారు, కనుక దయతో మాకు అవి వివరించండి. అప్పుడు ఆ మహర్షి ఇలా చెప్పారు, మహర్షులారా, సదాచారం వలన సర్వము సిద్ధిస్తుంది. బ్రాహ్మణుడు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేచి భక్తితో త్రిమూర్తులను, నవగ్రహాలను, సనకాది సిద్ధులను, పితృదేవతలను, సప్త సముద్రాలను, చతుర్దశ భువనాలను, సప్త ద్వీపాలను, సప్త ఋషులను మొదట స్మరించాలి. అప్పుడు గోవుకు మ్రొక్కి ఆచమనం చేశాకనే కాలకృత్యాలు తీర్చుకోవాలి. స్నానము, భోజనాలకు ముందు, తర్వాత కూడా కూర్చొని ఆచమనం చేయాలి. చూడకూడనివి చూచినప్పుడు, మాట్లాడకూడనివి మాట్లాడినప్పుడు, వినరానివి వినినప్పుడు ఆచమనం చేస్తే శుద్ధి కలుగుతుంది. అందుకు నీరు లేకుంటే కుడి చెవులు తాకాలి. కారణం, అందులో అగ్ని, జలము, వరుణుడు, సూర్యుడు, వాయువు మొదలుగా గల సకల దేవతలు ఉంటారు. తర్వాత మానసిక స్నానంతో పరిశుద్ధుడై సూర్యోదయం వరకు గాయత్రి తప్ప మిగిలిన వేద భాగంలో ఏ ప్రార్థనా శ్లోకాలైనా చదువుకోవచ్చు. తర్వాత ఊరికి నైరుతి దిక్కున ఆరు బయట దేవాలయాలు, పవిత్రమైన చెట్లు లేని చోట బాటకు, నీరుకు దూరంగాను, ఆకులు, గడ్డి లేని చోట మల విసర్జనం చేయాలి. ఆ సమయంలో జంజ్యం వేరుగా వేసుకొని అంగవస్త్రం తలకు చుట్టుకొని ఉండాలి. దిక్కులకేసి ఆకాశం కేసి చూడకూడదు. పగటి వేళ ఉత్తర దిక్కుకు, రాత్రి వేళ దక్షిణ దిక్కుకు తిరిగి కూర్చోవాలి. తర్వాత ఆచమించి కులదేవతను స్మరించాలి. ఇలా శ్రీ గురుడు ఆచారకాండ గురించి ఇంకెన్నో అంశాలు బోధించారు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతే నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతే నమః. శ్రీ గురుభ్యో నమః. సిద్ధయోగి ఇలా చెప్పారు, నామధారక, శ్రీ గురుడు ఆ సద్బ్రాహ్మణుడికి గృహస్థాశ్రమ ధర్మాలు ఇలా చెప్పారు. మానవులు మూడు కాలాలలోనూ ఆసనంపై కూర్చొని ప్రతిరోజు తప్పకుండా భగవంతుని పూజించాలి. అందుకు అవకాశం లేకపోతే ఉదయం షోడశోపచార పూజ, మధ్యాహ్నం పంచోపచార పూజ, సాయంత్రం నీరాజనమైనా సమర్పించాలి. అందుకోసం ప్రతివారు తమ ఇంట మంచి గంధము, నెయ్యి, జింక చర్మము ఉంచుకోవాలి. మానవ జన్మ లభించి కూడా భగవంతుని పూజించని వారికి నరకము ప్రాప్తిస్తుంది. అటు తర్వాత కూడా మానవ జన్మ రావడం కష్టం. అన్నింటిలోకి గురు పూజ శ్రేష్టమైనది. అందువలన త్రిమూర్తులు సంతోషిస్తారు. కానీ కలియుగంలో మానవులకు గురువు ఎందు అని భగవంతుడనే భావం కలగడం కష్టం. అందువలన మందబుద్ధులను అనుగ్రహించడానికి భగవంతుడు సాలగ్రామము, బాణలింగము రూపాలు ధరించాడు. కనుక వాటిని పూజించడం వలన సర్వ పాపాలు నశిస్తాయి.
అగ్ని, జలము, సూర్యుడు, గోవు, సద్బ్రాహ్మణుడు. వీటిలో భగవంతుణ్ణి భావించి పూజించవచ్చు. అన్నింటికంటే మానసిక పూజ శ్రేష్టం. మధ్యములకు మండలంలో పూజ, అధములకు విగ్రహారాధన అవసరం. భక్తితో పూజించగలిగితే రాయి, చెక్క కూడా దేవుడై అభీష్టాలు ప్రసాదించగలవు. పీట మీద కూర్చొని శ్రద్ధగా సంకల్పము, ప్రాణాయామము చేసి పూజా ద్రవ్యాలు సిద్ధంగా పెట్టుకుని వాటిని ప్రోక్షించాలి. తర్వాత ఎదుట సింహాసనం మీద ఇష్టదేవతా విగ్రహం ఉంచి, దానికి కుడివైపున శంఖం ఉంచి, ఎడమ వైపున గంట ఉంచి, దేవుని మీదనున్న నిర్మాల్యం తొలగించి దీపం వెలిగించాలి. మొదట గణపతిని పూజించి గురువును స్మరించి తర్వాత పీఠాన్ని, ద్వారపాలకులను పూజించాలి. తర్వాత ఇష్టదేవతను మన హృదయంలో భావించి దానినే మన ఎదుటనున్న విగ్రహంలోకి ఆహ్వానించాలి. సాక్షాత్తు భగవంతుడే మన ఎదుట ఉండి మన పూజను గ్రహిస్తారని దృఢంగా గుర్తుంచుకోవాలి. ఆయనకు 16 ఉపచారాలతో పూజ చేయాలి. పూజకు తెల్లని పువ్వులు శ్రేష్టం, పసుపు ఎరుపు రంగు గల పువ్వులు మధ్యమం, నల్లనివి ఇతర రంగురంగుల పువ్వులు అధమం. ఉదయమే అపవిత్ర పవిత్రోవా అనే శ్లోకం చదువుకుని గురువును, కులదైవాన్ని స్మరించడం మానసిక స్నానం అంటారు. అదేవిధంగా భగవంతుని పాదాలకు పుష్పాంజలి సమర్పించి ప్రదక్షిణము, సాష్టాంగ నమస్కారము చేయాలి. తల్లిదండ్రులు, గురువులు, సద్బ్రాహ్మణులకు కూడా అలాగే నమస్కరించాలి. తల్లిదండ్రులు, పూజ్యులు పెద్దలను చూచినప్పుడు వారి వద్దకు వెళ్ళి వారి పాదాలకు నమస్కరించాలి. గురువు యొక్క కుడి పాదాన్ని మన కుడి చేతితోనూ, వారి యొక్క ఎడమ పాదాన్ని ఎడమ చేతితోనూ స్పృశించి సాష్టాంగ నమస్కారం చేయాలి. తరువాత వారి యొక్క మోకాలు నుండి పాదము వరకు స్పృశించాలి. తల్లి, తండ్రి, గురువు, పోషకుడు, భయహర్త, అన్నదాత, సవతి తల్లి, పురోహితుడు, పెద్ద అన్న, తల్లిదండ్రుల యొక్క సోదరులు, జ్ఞాన వృద్ధులు వీరందరికీ గురువుతో సమానంగా నమస్కరించాలి. అజ్ఞానులు, తనకంటే చిన్నవారు, స్నానం చేస్తున్నవారు, సమిధులు మొదలైన పూజా ద్రవ్యాలు తెస్తున్నవారు, హోమం చేస్తున్నవారు, ధన గర్వులు, కోపించిన వారు, మూర్ఖులు, శవము వీరికి నమస్కరించకూడదు. ఒక చేత్తో ఎవరికి ఎప్పుడు నమస్కరించకూడదు. గృహస్థుల ఇండ్లలో కత్తి, తిరుగలి, రోకలి, నిప్పు, నీరు, చీపురు వాడడం వలన జరిగే పాపాన్ని పోగొట్టుకోవడానికి వండుకున్న పదార్థాన్ని మొదట దేవతలకు, పితరులకు, సర్వజీవులకు, ఋషులకు, అతిథులకు అర్పించి మిగిలినది మహాప్రసాదము అన్న భావంతో భుజించాలి. దీనినే వైశ్వదేవము అంటారు. అతిథులను కులగోత్రాలు పట్టించుకోకుండా భగవత్ స్వరూపులుగా తలచి భోజనం పెట్టాలి. కారణం, వారు సాక్షాత్తు సద్గురు రూపాలే. అతిథికి కాళ్ళు గడిగితే పితృదేవతలు, భోజనం పెడితే త్రిమూర్తులు సంతోషిస్తారు. అతిథికి, భిక్ష కోసం వచ్చిన బ్రహ్మచారికి వైశ్వదేవము నైవేద్యము అవ్వకుండా తప్పకుండా భిక్ష ఇవ్వాలి. భోజనం వడ్డించే చోట నీటితో అలికి ముగ్గు పెట్టి దేవతలను ఆహ్వానించి ఆకు వేసి వడ్డించాలి. పతితుల పంక్తిన భోజనం చేయకూడదు. మొదట కుడి ప్రక్కన నేల మీద చిత్రగుప్తునికి బలిగా కొంచెం అన్నం ఉంచిన తర్వాత భోజనం చేయాలి. తన ద్వారా భోజనం చేస్తున్న చైతన్యము, తాను తినే అన్నము కూడా భగవంతుని రూపాలు అన్న భావంతో భోజనం చేయాలి. కుక్కను, రజస్వలను ఎట్టి ధర్మము పాటించిన వాడిని చూస్తూ భోజనం చేయకూడదు. భోజనం అయ్యాక అగస్త్య మహర్షిని, కుంభకర్ణుణ్ణి, బడభాగ్యుని స్మరిస్తే జీర్ణశక్తి వృద్ధి అవుతుంది. సాయంకాలం పురాణాలు, సద్గ్రంథాలు పెద్దల వలన వినాలి. సూర్యాస్తమయమప్పుడు సంధ్యావందనము, హోమము చేసి గురువుకు నమస్కరించాలి. రాత్రి తేలికగా భోజనం చేసి కొంతసేపు సద్గ్రంథాలు చదువుకుని తర్వాత తాను ఆ రోజంతా చేసిన సత్కర్మలన్నింటినీ కూడా భగవంతుని ప్రీతి కోసమని సమర్పించి నమస్కరించాలి. ఉత్తరానికి తలబెట్టుకుని నిద్రించకూడదు. ఇక నుండి నీవు ఇటువంటి ధర్మాలన్నీ ఆచరిస్తూ ఇతరుల ఇండ్లలో ఆపద్ధర్మంగా తప్ప ఎన్నడూ భోజనం చేయకుండా నీ ఆచారం పాటించుకో.
అందువలన ఇహంలోనూ పరంలోనూ ఉత్తమ శ్రేయస్సు కలుగుతుంది అని శ్రీ గురుడు ఆ సద్బ్రాహ్మణునితో చెప్పారు. ఆ బ్రాహ్మణ దంపతులు ఆయనకు నమస్కరించి తమ ఇంటికి వెళ్ళిపోయారు. శ్రీ దత్తాయ గురవే నమః, శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వతే నమః, శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతే నమః, శ్రీ గురుభ్యోన్నమః. దేవతలు తమను ఉపాసించిన వారి అభీష్టాలు నెరవేరుస్తారే గాని భస్మాసురునికి లాగా వారిని సంస్కరించరు. సద్గురువు భక్తులకు శ్రేయస్కరమైనది మాత్రమే ప్రసాదిస్తూ తమ లీల చేత వారిని మోక్షార్హులను చేస్తారు. సద్గురువు భక్తి వల్లనే జ్ఞానభక్తి కర్మలు సిద్ధిస్తాయి. శ్రీ గురుని వంటి సద్గురువు ఆజ్ఞాపించినప్పుడే వ్రతాదులు సార్థకమవుతాయని ఒక పేద శిష్యుడు, ఒక గొడ్రాలు, ఒక కుష్ఠురోగి యొక్క అనుభవాలు తెలుపుతాయి. ఆ ప్రయత్నాలే వారు ఆజ్ఞాపించక ముందు నిష్ఫలమవడం గమనార్హం. సద్గురు అనుగ్రహం వల్లనే సావిత్రి మరణించిన భర్తను తిరిగి బ్రతికించుకోకున్నది, అంతేగాని వ్రతాల వల్ల కాదు. నామధారకుడు, స్వామి, శ్రీ గురుడు ఉపదేశించిన కర్మానుష్ఠాన రహస్యం మీ నుండి విని ధన్యుడనయ్యాను, ఇక దయచేసి అటుపై జరిగిన శ్రీ గురుని వృత్తాంతం తెలపండి అని వేడుకున్నాడు. సిద్ధయోగి ఇలా చెప్పసాగారు, నాయనా, మీ వంటి గురుభక్తుడు శ్రోత లభించినందువల్లనే శ్రీ గురు చరిత్ర తనివి తీరా స్మరించుకునే భాగ్యం నాకు కూడా కలిగింది. శ్రీ గురుని కీర్తి అన్ని దిక్కులా వ్యాపించడం వలన శ్రీమంతులైన గురుభక్తులు ఎందరో గంధర్వ నగరం వచ్చి వారికి భిక్ష, వారి ప్రీతి కోసం బ్రాహ్మణ సంతర్పణలు చేస్తూ ఉండేవారు. ఒకసారి కాశ్యప గోత్రానికి చెందిన భాస్కర శర్మ అనే పేద బ్రాహ్మణుడు వచ్చాడు. అతడు తనతో ముగ్గురికి మాత్రమే సరిపడే ధాన్యము మొదలైనవి మూటగట్టుకుని తెచ్చి శ్రీ గురునికి నమస్కరించాడు. కానీ ఆ రోజు అందరితో పాటు అతనిని కూడా ఎవరో భక్తులు సంతర్పణగా ఆహ్వానించారు. అతడు తాను తెచ్చుకున్న మూట మఠంలో ఒక మూల ఉంచి భోజనానికి వెళ్ళాడు. రోజు ఇలానే జరుగుతూ ఉండడం వలన 3 మాసాలు ఇలాగే గడిచిపోయింది. అతనిని చూసిన బ్రాహ్మణులందరూ, ఏమయ్యా బ్రాహ్మణుడా, నువ్వు వచ్చిందెందుకు, నువ్వు చేస్తుందేమిటి, నీకు భిక్ష ఇవ్వడానికి ఇంకా ముహూర్తం కుదరలేదా, పోన్లే, ఇక్కడ జరుగుతున్న సంతర్పణలో భోజనం చేసి లావెక్కావు, ఇప్పుడు నీకు ఇంటి దగ్గర కంటే ఇక్కడే బాగున్నట్లుంది, నీకు సిగ్గేయడం లేదా అని ఎగతాళి చేయసాగారు. పాపం ఆ భాస్కర శర్మ కొంతకాలం తనను కానట్లుగా ఇవేం పట్టించుకోకుండా కాలక్షేపం చేస్తున్నాడు. అతనిపై ఇటు విమర్శలు నిష్ఠూరాలు పెరిగిపోయి ఒకనాడు ఈ విషయం శ్రీ గురునికి తెలిసింది. ఆయన అది సహించలేక అతన్ని పిలిచి, నాయన, నువ్వు రేపు ఇక్కడనే స్వయంగా వంట చేసి మాకు భిక్ష సమర్పించు అని ఆదేశించారు. అతడు అంగీకరించి మరుసటి రోజు తెల్లవారుజామున నిద్రలేచి నెయ్యి పెరుగు సమకూర్చుకుని స్నానానుష్ఠానాలు పూర్తి చేసుకుని తాను తెచ్చిన ధాన్యంతోనే వంట చేస్తున్నాడు. ఆ సమయంలో వేరొక భక్తుడు వచ్చి తాను ఆ రోజు శ్రీ గురునికి భిక్ష చేయడానికి అన్నము మొదలైన పదార్థాలన్నీ సిద్ధం చేసుకుని ఆహ్వానించడానికి స్వామి వద్దకు వచ్చాడు. కానీ శ్రీ గురుడు తాము ఆ రోజున భాస్కర శర్మ ఇచ్చే భిక్ష తీసుకుంటామని, అతడు మరుసటి రోజు భిక్ష చేయవచ్చునని చెప్పారు. అతడు నిరుత్సాహపడి, అయ్యో, ఇప్పుడు ఈ దరిద్రుడు వండిన దాంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క మెతుకైనా వస్తుందా, ఈరోజు ఎవరి కొంపలకు వాళ్ళు వెళ్ళి ఫోన్ చేయవలసిందే అనుకుంటూ వెనక్కి మరలాడు. శ్రీ గురుడు ఆ మాటలు విని అతనికి అక్కడ ఉన్న వారందరికీ ఇలా చెప్పారు, నాయనలారా, ఈరోజు మీరెవరు ఎక్కడికి భోజనానికి వెళ్ళడానికి వీలేదు, మీరందరూ భార్యాబిడ్డలతోనూ స్నేహితులతోనూ కలిసి ఈ మఠంలోనే భోజనం చేయాలి, కనుక అందరూ స్నానాలు చేసి రండి అని చెప్పారు. అందరూ ముఖముఖాలు చూసుకుని నవ్వుకుంటూ, ఈ దరిద్రుడు తెచ్చుకుంది సూర్యుడు బియ్యమే కదా, ఎవరికి తెలియదు, మఠంలో ఇంద్రకు భోజనం చేయడానికి అదేం సరిపోతుంది అనుకుంటూ స్నానానికి వెళ్ళారు. ఇంతలో శ్రీ గురుడు భాస్కర శర్మతో, నాయన, కొద్దిసేపట్లో అందరూ వస్తారు, త్వరగా సిద్ధం చేయి అని చెప్పారు. అతడు వెంటనే మరో పొయ్యి కూడా వెలిగించి మిగిలిన వంటకాలు సిద్ధం చేసి అంతా సిద్ధమైంది స్వామి అని స్వామికి విన్నవించాడు. అప్పుడు స్వామి నది ఒడ్డునున్న ఇతర బ్రాహ్మణులందరినీ ఆహ్వానించమని భాస్కర శర్మను ఆదేశించారు. అతడు అలాగే వెళ్ళి చెప్పగానే వాళ్ళు పక్కపక్క నవ్వి, ఏమయ్యా, నీవు పెట్టినట్లే మేము తిన్నట్లే, ఈ రోజున మా ఇళ్లలో ఉన్నది ఏదో మేము భోంచేస్తాం, కానీ నీవు కనీసం శ్రీ గురునికైనా కడుపు నిండా పెట్టగలిగితే అంతే చాలు, పో అని చెప్పి అన్నారు. భాస్కర శర్మ తిరిగి వచ్చి వారందరూ తనను ఎగతాళి చేసి భోజనానికి రామన్నారని చెప్పాడు. శ్రీ గురుడు, నాయన, మాకు బ్రాహ్మణులతో కలిసి భోజనం చేయడమే సమ్మతం, కానీ మేము ఒక్కరమే భిక్ష చేయము అన్నారు. స్వామి నోటి మాట తప్పక జరిగి తీరుతుందన్న దృఢ విశ్వాసం గల భాస్కర శర్మ
అది నిరూపించుకోదలిచి దీనంగా, స్వామి నేనేం చేసేది? నేను మీరు ఆజ్ఞాపించిన ప్రకారం ఎంత బలవంత పెట్టినా వారు రావటం లేదు సరిగదా, నన్ను ఆక్షేపిస్తున్నారు అన్నాడు. అప్పుడు ఆయన వెంటనే మరో శిష్యుని పంపి నది వద్దనున్న బ్రాహ్మణులందరినీ వెంట తీసుకుని రమ్మని ఆజ్ఞాపించారు. అతడు పరుగున పోయి శ్రీ గురుని ఆజ్ఞనిగా చెప్పి అందరినీ ఆహ్వానించాడు. ఇక తప్పక అందరూ మఠం చేరుకున్నారు. శ్రీ గురుడు వారందరితో, బ్రాహ్మణోత్తములారా, మీరందరూ మీ భార్యాబిడ్డలను తీసుకుని మఠానికి రావాలి. ఈరోజు ఇక్కడే 4000 మందికి సమారాధన చేయాలి. అందరూ విస్తళ్లల్లో అన్నం కట్టుకుని తీసుకుపోవాలి అని భాస్కర శర్మతో, ఏమయ్య చూస్తావేమిటి, లేచి నమస్కరించి అందరినీ ఆహ్వానించు అన్నారు. అతడు వెంటనే లేచి నమస్కరించి వారందరూ సకుటుంబ బంధుమిత్రులతో కలిసి తాను చేయనున్న సమారాధనకు విచ్చేసి తనను కృతార్థులను చేయమని వేడుకున్నాడు. వారిలో కొందరు బ్రాహ్మణులు నవ్వి, ఓరి వెర్రి బ్రాహ్మణుడా, సిగ్గు లేకుండా తగుదుననుకుని నీవు పిలిస్తే వచ్చావటయ్యా, నీవు చేసినది ఒక్కొక్కరికి ఒక్కొక్క మెతుకైనా సరిపోతుందా అన్నారు. కొందరు పెద్దలు వారిని వారించి, తప్పు, అతనిని నిందించవద్దు, ఇందులో అతని దోషమేమీ లేదు, గురువు చెప్పిన ప్రకారం చేస్తున్నాడు అని మందలించారు. భాస్కరుడు శ్రీ గురుపాదాలను పూజించి ఆయనకు హారతిచ్చి విస్తళ్ళు వేశాడు. అప్పుడు శ్రీ గురుని ఆజ్ఞ కోరాడు. అంతటా శ్రీ గురుడు అతనికి ఒక వస్త్రం ఇచ్చి దానిని వంటకాలపై కప్పమని ఆదేశించారు. అతడు అలా చేయగానే శ్రీ గురుడు తన కమండలంలోని నీరు అభిమంత్రించి ఆ వస్త్రంపై జల్లి వస్త్రం తీయకుండా వడ్డన చేయమని ఆదేశించాడు. వెంటనే భాస్కర శర్మ మరికొంతమంది ఆ వస్త్రం క్రింద నుండి పళ్ళాలతో వంటకాలు తీసుకుని తిరిగి తిరిగి వడ్డిస్తున్నారు. నెయ్యి కూడా ధారలుగా వడ్డిస్తూనే ఉన్నారు. అది చూచి భక్తులందరూ ఆశ్చర్య చెగుతులయ్యారు. అప్పుడు మొదట శ్రీ గురుడు, తర్వాత మిగిలిన వారు ఆపోసనం తీసుకుని భోజనం చేయడం మొదలుపెట్టారు. భాస్కర శర్మ ఒక్కొక్కరి వద్దకు వెళ్లి నెమ్మదిగా కూర్చుని కావలసినవి అడిగి వేయించుకుని తృప్తిగా భోజనం చేయమని చెప్పాడు. భోజనాలు అయ్యాక అందరికీ తాంబూలాలు ఇచ్చి స్త్రీలకు పిల్లలకు అన్ని వర్ణాల వారికి బంతులు బంతులుగా కూర్చోబెట్టి వడ్డన చేశారు. చివరకు ఊరిలో విచారించి భోజనం చేయని వారెవ్వరూ లేరు అని నిర్ధారణ చేసుకున్నాక శ్రీ గురుని ఆజ్ఞ తీసుకుని భాస్కరుడు గురుప్రసాదం స్వీకరించాడు. అప్పుడు అతడు వెళ్లి చూచి అతడు వండిన వంటకమంతా అలానే ఉన్నదని స్వామికి మనవి చేశాడు. దానిని జలాచరాలకు వేయమని స్వామి ఆదేశించగా అతడు అలానే చేశాడు. కొద్దిపాటి అన్నంతోనే వేలాది మందికి గొప్పగా సమారాధన జరగడం వలన గురు మహిమ అందరికీ తెలిసింది. శ్రీ గురుడు సాక్షాత్తు అన్నపూర్ణేశ్వరుడని, వారి అనుగ్రహానికి పాత్రులైన వారికి ఎట్టి కొరత ఉండదు అని అందరూ కీర్తించారు. అప్పుడు శ్రీ గురుడు భాస్కర శర్మను ఆశీర్వదించి ఇంటికి పంపివేశారు. శ్రీ గురుని కీర్తి మరొక్కసారి అన్ని దిక్కులా మారు మ్రోగింది. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతయ నమః.